వరలక్ష్మీదేవి వ్రతకథ ప్రారంభం. అక్షింతలను చేతిలో పట్టుకొని చెప్తున్న వ్రతకథను శ్రద్ధగా ఆలకించండి. సూత మహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెబుతాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన దగ్గరకు వచ్చి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడిగింది. దానికి పరమేశ్వరుడు చిద్విలాసముగా నవ్వుతూ, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉన్నది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమునకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి. పార్వతీదేవి ఇలా అడిగింది, నాథా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతలను పూజించాలి? ఏ విధంగా పూజించాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలు అన్నీ చెప్పండి. పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను, విను. పూర్వం మగధ దేశంలో కుండిని అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారు జామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుడిని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులను అన్ని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. ఇంత అనుభవంగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే ద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని నమస్కరించింది. వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమయ్యింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. ఇప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కల కన్నాను అని. వెంటనే భర్తని అత్తమామలని నిద్రలేపి చెప్పగానే వాళ్లు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్లు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు అలా ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది. ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానము చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి ముగ్గులు వేసి మంటపం ఏర్పాటు చేశారు. దానిమీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్లు మామిడాకులతో కలిసాన్ని అలంకరించారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది. పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు. 9 సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు. తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమంటూ శబ్దం వినిపించింది.
వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చార్మతి మొదలైన స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో సంతోషించారు. రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇక మూడవ ప్రదక్షిణ పూర్తికాగానే ఆ స్త్రీలంతా సర్వ భూషణాలతో అలంకృతులుగా అయ్యారు. చార్మతి మొదలైన స్త్రీలు నివసించే ఇళ్ళు అన్ని స్వర్ణమయం అయ్యాయి. వాళ్లకి ధగ రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకుని వెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యంలో స్త్రీలు చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం చారుమతి చేసుకున్న అదృష్టం అని అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు. అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టం అంటూ తమ భాగ్యవంతులు చేసినందుకు సంతోషించారు. ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని తెలిపాడు పరమశివుడు. సూత మహాముని సౌనకుడు మొదలైన వారితో మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలు అయ్యి మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు. కథా సమాప్తము. కథాక్షంతలు అమ్మవారి మీద వేసి మిగిలినవి మీ శిరస్సు మీద ధరించి మీ ఇంటిల్లి పాదికి శిరస్సు మీద వెయ్యండి. విన్నారు కదా వరలక్ష్మీదేవి వ్రత కథ. మరొక వీడియోతో మళ్లీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.